వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. సో వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఆఫ్ 21st of November 2018. సో ఈరోజు మనకు బేసికల్గా ఉన్న హెడ్లైన్స్లో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఈస్ ఆన్ ద 3D ప్రింటింగ్. సో ఇట్ ఈస్ అబౌట్ ద మేక్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ అబౌట్ ద న్యూ వే ఆఫ్ ప్రొడ్యూసింగ్ థింగ్స్ ఇన్ అవర్ కంట్రీ, అండ్ ఇట్ ఈస్ అబౌట్ ద జాబ్ ప్రొడక్షన్ అండ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద 3D ప్రింటింగ్. అసలు 3D ప్రింటింగ్ అంటే ఏంటి అంటే, సి మనకు నార్మల్ ప్రింటింగ్ అంటే ఏంటంటే బేసికల్గా మనము కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఉంటుంది, సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఒక పక్కన ప్రింటర్ ఉంటుంది, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా సరే ఒక కమాండ్ ద్వారా మనము ఇస్తే సో ఆ మ్యాటర్ అంతా మనకు పేపర్ రూపంలో మనకు బయటకు వచ్చేస్తుంది. సో ప్రింటింగ్ అంటే మనకు ఇంతవరకు ఉన్న థాట్ ఏంటి అంటే అదే అన్నమాట. బట్ ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఎంటైర్ అంటే మోడర్న్ ఎరాలో. సో మన బేసికల్గా మన థింకింగ్ నుంచి ఎంటైర్ అన్నిట్లోనూ చేంజెస్ వస్తూనే ఉన్నాయి. సో అలా వచ్చిన రెవల్యూషనరీ చేంజెస్లో భాగంగా, సో మేజర్ చేంజెస్లో భాగంగా ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే ద ప్రింటింగ్. సో దాంట్లో 3D ప్రింటింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ 3D ప్రింటింగ్. సో ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఒక స్క్వేర్ షేప్డ్ బాక్స్ గురించి ఆయన ఫస్ట్ ఆలోచించాడు. ఆలోచించాక అదే రకమైన బాక్స్ని కంప్యూటర్లో అతను తయారు చేశాడు అనమాట. సో ఆ కంప్యూటర్కి అటాచ్ అయ్యి ఉన్న 3D ప్రింటర్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా ఆ బాక్స్ని అలాగే బయటికి తీసుకొని వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద మేజర్ ఎవల్యూషన్ ఆఫ్ 3D ప్రింటింగ్. సో ఎంటైర్ ఇప్పుడు వరల్డ్లో ఒక పెద్ద సెన్సేషన్గా మారింది, అండ్ చాలామంది ఈ 3D ప్రింటింగ్ని వాళ్ళు దీన్ని గ్రాస్ప్ చేసుకునే విధంగా ఇది చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ 3D ప్రింటింగ్. సో ఈ ఆర్టికల్ పేరు ఏంటంటే మేక్ ఇట్ ద ఇండియన్ వే. సో అంటే ఇండియాలో కూడా దీన్ని కనుక మనము దీన్ని అవలంబించుకుంటే ఇంకా మనం ఇంకా ముందుకు ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. సి ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఎకానమీ చాలా పూర్గా ఉండింది ఒకప్పుడు. అయితే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు చేంజ్ అయ్యి అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో వాళ్ళు ముందుకు వచ్చారు, ఆ అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో భాగంగా ఈ 3D ప్రింటింగ్ కూడా ఒకటి అనమాట. సో దీంట్లో వాళ్ళు ఏం చేశారు, ఆ 3D ప్రింటింగ్ని చాలా వరకు వాళ్ళు చాలా చోట్ల చాలా రంగాల్లో వాళ్ళు యూస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో నౌ చైనా ఇండియా కంటే చాలా ముందుంది, బికాజ్ ఇలా 3D ప్రింటింగ్ సంబంధించి చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వాళ్ళు యూస్ చేయడం వల్ల. సో ఇఫ్ మేక్ ఇన్ ఇండియా ఈస్ టు సక్సీడ్, ద ఫస్ట్ లైన్ ఈస్ టు సక్సీడ్, ఇట్ నీడ్స్ టు ఎన్కంపాస్ ద మేక్ ఇట్ ద ఇండియన్ వే. సో మనకు మేక్ ఇన్ ఇండియా అనేది సక్సీడ్ అవ్వాలి అంటే సో ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో అది మనం ఖచ్చితంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట మన ఇండియన్ వేలో. సో ఇట్ ఈస్ అబౌట్ ద ఇండస్ట్రియల్ 3D ప్రింటింగ్ హ్యాస్ బిగన్ ద ట్రాన్స్ఫార్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. సో వెస్టర్న్ కంట్రీస్లో ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది అప్పటి. సో వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఎంటైర్ వరల్డ్కి అది ఇంక్రీస్ అయింది అనమాట. సో దీన్నే మనము అడిక్టివ్ టెక్నాలజీ అని కూడా అంటాం. సో అడిక్టివ్ టెక్నాలజీ. సో దీనివల్ల చాలా పెద్ద మార్పులు ఉండబోతున్నాయి. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ పేరు చెప్తాను, దట్ ఈస్ అడిడాస్. అడిడాస్ అంటే ఇట్ ఈస్ ఏ బిగ్ కంపెనీ, ఇట్ ఈస్ ఏ స్పోర్ట్స్కి సంబంధించిన కంపెనీ. ఆ కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మనీలో ఉండింది. ఆ జర్మనీ నుంచి వాళ్ళు ఏం చేశారు అంటే చైనాకు వెళ్ళారనమాట. సో చైనాలో ప్రతిదీ చీప్గా ఉండేది ఒకప్పుడు, సో అందుకని వాళ్ళ అవుట్సోర్సింగ్ యూనిట్ చైనాకు వాళ్ళు మార్చడం జరిగింది. సో చైనా ఎప్పుడైతే అప్డేట్ అయ్యి వాళ్ళు ఈ 3D టెక్నాలజీని వాళ్ళు కనుక అవలంబించుకుంటున్నారో, సో అప్పుడు వేరే కంపెనీస్ వచ్చి వాళ్ళు లోకల్ వాళ్ళకు జాబ్స్ లేకుండా చేయడం అనేది వాళ్ళు ఉండలేక చైనా వాళ్ళంతకు వాళ్ళు డెవలప్ అయ్యారనమాట. సో అప్పుడు అడిడాస్ అనే కంపెనీ చైనాలో ఉన్న బ్రాంచ్ని పూర్తిగా విత్డ్రా చేసుకొని అగైన్ జర్మనీకి వాళ్ళు రిఫిట్ అయ్యారనమాట. సో అంటే చైనా ఏ రకంగా ఆ ప్రింటింగ్ టెక్నాలజీని వాళ్ళు అవలంబించారని చెప్పి ఇక్కడ మనకు చూడొచ్చు. సో అండ్ థింక్ ఆఫ్ ఫోర్డ్ మోటార్స్, ఇట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ కటింగ్ డౌన్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ క్రియేటింగ్ ఎ న్యూ కార్ ప్రోటోటైప్ ఫ్రమ్ 6 months అండ్ $700,000 to 4 days and $4,000. సో
ఒక న్యూ కార్ని ప్రోటోటైప్ని వాళ్ళు క్రియేట్ చేశారు. ఎవరు? ఫోర్డ్ మోటార్స్. సో దీనివల్ల ఏమైంది అంటే 6 నెలలు, అంటే ఒక కార్ని వాళ్ళు తయారు చేయాలంటే వాళ్ళు తీసుకున్న సమయం 6 నెలలు, మరియు చాలా ఒక కొన్ని వేల డాలర్లు అన్నమాట, కొన్ని వందల వేల డాలర్లు వాళ్ళు ఖర్చు చేస్తారు. కానీ ఈ 3D టెక్నాలజీని యూస్ చేసి ఫోర్డ్ మోటార్స్ వాళ్ళు ఫిక్స్ చేసిన న్యూ కార్ ఏంటి అంటే అది జస్ట్ ఓన్లీ 4 డేస్లో తయారైపోయింది. ఇట్ ఈస్ అబౌట్ ద $4,000. సో అంటే మనకు ఇట్ ఈస్ ఏ మనకు ఇక్కడ అమౌంట్ సేవ్ అయింది, అండ్ చాలా మ్యాన్ లేబర్ సేవ్ అయింది, అండ్ మనకు బేసికల్గా అంటే పీరియడ్ ఆఫ్ టైం మనకు 6 మంత్స్ వెయిట్ చేయకుండా 4 రోజుల్లో అయిపోయింది. అంటే ఇలా 6 నెలల్లో ఎన్ని కార్స్ తయారు చేయొచ్చు? మామూలుగా అయితే మనకు ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు, ఈ 6 నెలల్లో ఒక కార్ తయారు చేసేది దాని ఏమంటారంటే ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అంటే ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్ అనమాట. సో దీని ప్రకారంగా మనము 6 మంత్స్ తీసుకుంటే ఇలా 4 డేస్లో మనం ఒక కార్ తయారు చేస్తే 6 మంత్స్లో ఎన్ని చేయొచ్చు? సో దట్ ఈస్ ద మేజర్ బెనిఫిట్, మేజర్ యూస్ ఆఫ్ ద 3D ప్రింటింగ్. ద ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెకానికల్ పార్ట్స్ ఇన్వాల్వ్ మేక్ ఏ మౌల్డ్ ఆర్ స్టాంపింగ్ అవుట్ ఆఫ్ పార్ట్స్ థౌజండ్స్ బై ఎవ్రీ డే. సి మనం కనుక ఒకవేళ మామూలుగా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా ఎలా చేస్తారు అంటే కింద కార్ టైర్లు ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, గ్లాస్ ఒక కంపెనీ, నెక్స్ట్ లోపల స్టీల్ ఒక కంపెనీ, లాకింగ్ సిస్టమ్ ఒక కంపెనీ చేస్తుంది, సీట్స్ ఒక కంపెనీ చేస్తుంది. సో ఇలా రకరకాల కంపెనీ నుంచి వాళ్ళు తీసుకొని వస్తారనమాట. తీసుకొని వచ్చి వాళ్ళు అన్నిటినీ గ్యాదర్ చేస్తారు. సో గ్యాదర్ చేశాక వాళ్ళు ఒక అన్నిటినీ ఫిక్స్ చేసి కార్ని రెడీమేడ్ చేస్తారనమాట. సో అది దట్ ఈస్ ఎ ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అందులో ఏంటంటే ఏ ఒక్క పార్ట్ కనుక మనకు సరిగ్గా కూర్చోకున్నా కూడా ఎంటైర్ మిగిలిన పార్ట్స్ అన్నీ ఆ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో అది ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న మనకు పెద్ద మైనస్ పాయింట్. సో ఇప్పుడు ఈ 3D టెక్నాలజీలో అలాంటి నెగిటివ్ పాయింట్స్ ఏవి మనకు కనిపించవన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ చేంజింగ్ ఫీచర్స్ అండ్ ట్వీకింగ్ షేప్స్ ఈజ్ ఏ సింపుల్ సాఫ్ట్వేర్ చేంజ్ ఎఫర్టెడ్ ఇన్ మినిట్స్. సో మనము ఏదైనా సరే ఏది చేయాలనుకున్నా సరే విత్ఇన్ మినిట్స్లో మనం మనం వాటిని చేయొచ్చు అనమాట. సో మనకి ఏదైనా ఒకటి కావాలి అంటే మనం దాన్ని ఫస్ట్ మైండ్లో ఆలోచించుకోవాలి, దాని షేప్ ఎలా ఉండాలనేది. అది మనము కంప్యూటర్లో మనము ఆ సాఫ్ట్వేర్ రూపంలో మనం కనుక ఆ మోడల్ చేయగలిగితే యాజ్ ఇట్ ఈజ్ అలాంటి ప్రోడక్టే మనకు ఆ ప్రింటర్లో వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, రీటూలింగ్ ఆఫ్ మిషన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అంటే ప్రతిసారి మనం మిషన్స్ని మార్చాల్సిన అవసరం లేదు. ఈచ్ యూనిట్ కెన్ బి కస్టమైజ్డ్. సో నెక్స్ట్, అడాప్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెడ్యూసెస్ క్యాపిటల్ అండ్ స్పేస్ రిక్వైర్మెంట్స్. సో దానికి పెద్ద స్పేస్ అవసరం లేదు అండ్ పెద్ద క్యాపిటల్ కూడా అవసరం లేదనమాట. చిన్న ఒక స్పేస్ ఉంటే సరిపోతుందన్నమాట. అది పెద్ద ప్లస్ పాయింట్. నెక్స్ట్, ఇండియాకు ఈ 3D మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి ఇక్కడ. సో ఇట్ ఎలిమినేట్స్ లార్జ్ క్యాపిటల్ అవుట్లేస్. సో మనకు ఎక్కడైతే లార్జ్ క్యాపిటల్ అవసరం ఉంటుందో అది పూర్తిగా రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్, ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వరల్డ్కి సాఫ్ట్వేర్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అలాంటిది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇక్కడ వెల్ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఇలాంటి టెక్నాలజీ మనము తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇక్కడ పెద్ద సమస్య కాదు. నెక్స్ట్, బిల్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ సూటెడ్ ఫర్ యూజ్ ఇన్ హార్ష్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. సో అంటే ఎలాంటి వాతావరణ పరిస్థితులు అయినా సరే అవి ఖచ్చితంగా మంచిగా సూట్ అయ్యే విధంగా ఈ ప్రోడక్ట్స్ని ఇది ఇవ్వగలుగుతుంది. నెక్స్ట్, యూనిఫామ్ ప్రోడక్ట్ క్వాలిటీ. ఒక ప్రోడక్ట్ కనుక ఇస్తే అన్ని ప్రోడక్ట్స్ కూడా సేమ్ క్వాలిటీని అది ఇవ్వగలుగుతుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా అది ఇదనమాట. కానీ ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏంటి అంటే ఒక కార్ ఉన్న విధంగా ఇంకో కార్ ఉండదు. సో ఖచ్చితంగా కొంచెమైనా, సో 1% అయినా సరే కొంతవరకు అది చేంజ్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ 3D ప్రింటింగ్ అలా కాదండి, ప్రతి ఒక్కటి సేమ్ క్వాలిటీ, సేమ్ లెంత్ ఉంటుంది. నెక్స్ట్, డ్యూరబులిటీ. అంటే ప్రతి ఒక్కటి కూడా మనకు మంచి డ్యూరబులిటీ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పేజ్. అండ్ నెక్స్ట్, మనకి ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే యాక్సలరేట్ రీసెర్చ్ కావాలి, అండ్ ఇక్కడ సైన్స్, ఆర్ట్, ఇండియన్ ఎంటర్ప్రీనియర్షిప్. సో ఈ మూడు మనకి ఇంపార్టెంట్ అండి. ఒకటి సైన్స్ మనకు ఇంప్రూవ్ కావాలి, ఆర్ట్ ఇంప్రూవ్ కావాలి, మరియు ఇండియన్ ఎంటర్ప్రీనియర్షిప్ ఇంప్రూవ్ కావాలి. సో ఈ మూడు కనుక మనకు ఒక
ట్రయాంగిల్ షేప్లో ఇచ్చి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ కనుక మనకు పర్ఫెక్ట్గా కనుక ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఇండియాలో ఒక వేవ్ని క్రియేట్ చేస్తుంది, ఒక మంచి మంచి మన్నన పొందుతుంది అన్నమాట. సో అయితే దీనివల్ల మనకు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ఒక కొన్ని కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అదేంటి అంటే, సో ఇది కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే మనకు మ్యాక్సిమం ఎంప్లాయీస్ లేకుండా పోతారు. సో బట్ దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కువ మంది జాబ్స్ కోల్పోయే ప్రమాదమే ఎక్కువ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ టెరిటోరియల్, దట్ ఈస్ ద మేక్ ఇట్ ద ఇండియన్ వే. అంటే ఇండియాలోకి దాన్ని మనము కనుక ఇన్స్టాల్ చేసుకుంటే అది ఇట్ విల్ బీ సో బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీ కంపెనీ. సో నెక్స్ట్, అమిడ్ ఇన్స్టిట్యూషనల్ డిక్లైన్. సి, నేను మీకు చాలాసార్లు నేను మీద డిస్కస్ చేశాను ఎడిటోరియల్స్ విషయంలో, అదేంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. సో మనము అంటే మన ఇండియన్ ర్యాంక్స్ ప్రకారంగా చూసుకుంటే ఐఐటీస్ కానీ ఐఐఎమ్స్ కానీ ఫిట్స్ పిలానీ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ అవన్నీ ర్యాంక్లో ఉన్నాయి, మంచి ర్యాంక్స్లో ఉన్నాయి, కానీ అవేవి ఇండియన్ పరంగా మాత్రమే. సో ఇండియాలో ర్యాంక్ 1 ర్యాంక్ 2 అంటే అవి వస్తాయి, కానీ వరల్డ్ పరంగా మనం ర్యాంకింగ్స్లో మనం చూస్తే మనము ఏ వందల్లోనూ వేలల్లోనూ ఉంటామన్నమాట. సో అంత స్థాయికి ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి పూర్తిగా పడిపోయాయి. సో వాటి అంటే వాటి పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన ఇండియన్ సొసైటీని ఇంప్రూవ్ చేయడానికి. సో ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ ఇండివిజువల్స్ అండ్ సిస్టమ్స్ టు ఫంక్షన్. అంటే ఏదైనా ఒక సిస్టమ్ ఫంక్షన్ కరెక్ట్గా చేయాలన్నా, ఇండివిజువల్స్ కరెక్ట్గా మంచి దారిలో నడవాలన్నా ఇన్స్టిట్యూషన్స్ అన్నది చాలా వరకు అవి ఒక కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. అండ్ దేర్ బ్రేక్ డౌన్ లీడ్స్ టు ఎ బ్రేక్ డౌన్ ఆఫ్ సొసైటల్ ఫంక్షనింగ్. సో అవి కనుక పూర్తిగా తగ్గిపోతే, అంటే అవి కరెక్ట్గా వర్క్ చేయకపోతే, బ్రేక్ డౌన్ అయితే ఖచ్చితంగా సొసైటీలో మంచి అంటే కరెక్ట్ వే అనేది ఉండదన్నమాట. ఖచ్చితంగా ఆ ఇన్స్టిట్యూషనల్ ఇంపాక్ట్ ఖచ్చితంగా సొసైటీ మీద డెఫినెట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్, డెమోక్రసీ ఈజ్ వీకెండ్, సిన్స్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఎరోడెడ్, అండ్ ద అపోజిషన్ ఈజ్ సాట్ టు బి సప్రెస్డ్. సో అంటే ఇన్స్టిట్యూషన్ ఇంపాక్ట్ చూపుతున్నారు ఇక్కడ. ఇన్స్టిట్యూషన్ ఇంకా ఒకవేళ పూర్తిగా పని చేయకుండా వాళ్ళు కనుక నెగిటివ్ వేలో కనుక వర్క్ చేస్తే ఆ ఇంపాక్ట్ సొసైటీ మీద ఉంటుంది, అండ్ డెమోక్రసీ మీద ఉంటుంది, సెన్స్ ఆఫ్ జస్టిస్ మీద ఉంటుంది. సో ఈ ప్రతి ఒక్క దాని మీద ఇన్స్టిట్యూషన్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉండి తీరుతుంది. సో నెక్స్ట్, ఇఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్ట్రాంగ్, దే ఆర్ రెస్పెక్టెడ్, అండ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు మ్యానిపులేట్ దెమ్. సో ఏదైనా సరే కరప్షన్స్ కానీ ఏదైనా మనము ఆఫర్ చేయాలన్నా మనం చేయబుద్ధి కాదన్నమాట. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కనుక ఏదైనా మంచి హోదాలో చాలా పర్ఫెక్ట్గా నీతి నిజాయితీతో కూడి ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తిని చూసిన వెంటనే మనకు చాలా గౌరవం వస్తుంది. అండ్ ఏదైనా సరే ఒక అతనికి ఏదైనా మనము కాస్త అమౌంట్ ఇచ్చి మనం వర్క్ చేయించుకోవాలంటే కూడా మనకు ఏదైనా నోరు తెరిచి అడగడానికి నోరు రాదు. సో ఇలాంటి వ్యక్తికి మనము డబ్బులు ఇవ్వాలా, మనము నోరు తెరిచి అడగలేం అలాంటి నీతి నిజాయితీకు ఉన్న వ్యక్తిని. సో ఇన్ ద సేమ్ వే ఒక ఇన్స్టిట్యూషన్స్ అన్నవి కనుక మనకు అవి ఫుల్ స్ట్రాంగ్గా ఉంటాయి. స్ట్రాంగ్గా అంటే ఏంటంటే వాళ్ళ రూల్స్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం, అండ్ వాళ్ళ ఆ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి మంచి రిజల్ట్స్ తీసుకొని రావడం, అండ్ వాళ్ళు వేసిన షెడ్యూల్స్ని పర్ఫెక్ట్గా నిక్కచ్చిగా ఇంప్లిమెంట్ చేయడం. సో అప్పుడే ఆ ఇన్స్టిట్యూషన్స్ చాలా స్ట్రాంగ్ అని చెప్పి ఉంటాయన్నమాట. అప్పుడు వాటికి గౌరవం పెరుగుతుంది, అండ్ వాటిని మ్యానిపులేట్ చేయాలన్నా కూడా చాలా కష్టపడాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్ ఎనేబుల్స్ ద ఆనెస్ట్ టు సర్వైవ్. నెక్స్ట్, ఇన్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇండివిజువల్ కరప్షన్ ఈజ్ ఎన్ అబిరేషన్, బట్ వెన్ దే వీకెన్ ఇట్ బికమ్స్ జనరలైజ్డ్. సో స్ట్రాంగ్గా ఉండే ఇన్స్టిట్యూషన్స్లో ఏంటి అంటే కరప్షన్ ఉండదా అంటే ఉంటుంది, బట్ ఇండివిజువల్ లెవెల్లో ఉంటుంది. బట్ అది ఇన్స్టిట్యూషన్స్ అది ఇన్స్టిట్యూషనల్గా ఉండదు. కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కనుక పూర్తిగా వీకెన్ అవుతే ఆ కరప్షన్ కేసులు అన్నది పూర్తిగా అది చాలా లో లెవెల్కి ఉంటాయన్నమాట. అంటే ప్రతి ఒక్కరూ ఆ స్థాయికి వచ్చేస్తారనమాట. అది స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్కి వీక్ ఇన్స్టిట్యూషన్స్కి పెద్ద మధ్య ప్రధాన డిఫరెన్స్ అన్నమాట. సో ఇట్ లీడ్స్ టు ఇండివిజువలైజేషన్, ఇల్లీగాలిటీ బికమ్స్ యాక్సెప్టబుల్, అండ్ ద కలెక్టివ్ ఇంట్రెస్ట్ సఫర్స్. సో ఇండివిజువలైజేషన్ అన్నది ఇక్కడ
వచ్చే ప్రమాదం ఉంది. సి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సిబిఐ, ఆర్బీఐ, సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, నెక్స్ట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానీ, అండ్ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ, సివిల్ సర్వీసెస్ రూల్స్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్, సో ఇవన్నీ బేసికల్గా ఏంటంటే అటానమీస్ అనమాట. సో ఖచ్చితంగా వాటికి ఇండివిజువలైజేషన్ ఉంటుంది. అండ్ అవి ఎంత పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే అవి కనుక వాటి కనుక గట్టిగా ఇంప్లిమెంట్ కాలేకపోతే డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ సొసైటీ మీద, డెమోక్రసీ మీద అండ్ కోర్ట్స్ మీద డెఫినెట్గా పడుతుంది అనమాట. సో అందుకనే ఇలాంటి ఇన్సూరెన్స్ పక్కాగా అమలై తీరాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద టూ ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఆన్ దిస్ డే. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఎ రిప్లై. సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.